హాయ్, వెల్కమ్ టు దివ్య సంజీవి. ఈరోజు మనం తలనొప్పి, మైగ్రేన్తో వచ్చే తలనొప్పి కానివ్వండి, టైర్డ్నెస్ వల్ల వచ్చే తలనొప్పి కానివ్వండి, స్ట్రెస్ వల్ల వచ్చే తలనొప్పి కానివ్వండి, వెరీ వెరీ సింపుల్ టెక్నిక్ అండి. చాలా చాలా సింపుల్, అందరూ చేయొచ్చు, కానీ ఎంత స్లోగా చేస్తే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఫస్ట్ కాలు చేతులు శుభ్రంగా కడుక్కోండి, ముఖాన్ని కడుక్కోండి, మెడ భాగాన్ని కడుక్కోండి, అంటే ఈ ఏరియాని కంప్లీట్గా కడుక్కోండి, చల్ల వాటర్తో కడుక్కోండి కంప్లీట్గా. ఇక్కడ నుంచి కిందకి, అలాగే మోకాల దగ్గర నుంచి పాదం వరకు శుభ్రంగా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత మీరు ప్లెజెంట్గా ఉండే ప్లేస్కి వచ్చేసేయండి, ఒక స్థానానికి వచ్చేసేయండి. వచ్చిన తర్వాత ఎలా చేయాలి ఈ టెక్నిక్, చాలా చాలా ఎఫెక్టివ్ టెక్నిక్ ఇది. చూడండి, ఒకసారి కళ్ళు మూసుకొని రెండు ముక్కు రంధ్రాల ద్వారా శ్వాస తీసుకొని మెడను పైకి లేపండి. మళ్ళీ శ్వాస నవ్వుతూ మెడను కిందకి దాచండి. చాలా స్లోగా ఉండాలి, సులువుగా ఉండాలి. చాలా సున్నితంగా చేయాలి, వేగం అస్సలు చేయకూడదు. బ్రీత్ ఈజీ, ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ అవుట్, ఎగ్జేల్ డౌన్. చాలా స్లోగా చేయండి. ఇలా మీరు 20 సార్లు చేయాలి. ఇన్హేల్, ఎగ్జేల్ రెండు, మళ్ళీ ఇన్హేల్, ఎగ్జేల్ నాలుగు, అలాగే 20 సార్లు చేసిన తర్వాత కళ్ళు మూసుకోండి. కళ్ళు అస్సలు తెరవద్దు. మీ యొక్క సహజమైన శ్వాసని మీరు గమనించాలి. ఒక్క 5 నిమిషాలు జస్ట్ కళ్ళు మూసుకొని మీ శ్వాసను మీరు గమనించాలి. మీరుగా తీసుకోకండి, మీరుగా వదలకండి. తానుగా వెళ్తుంది లోపలికి, తానుగా బయటకు వస్తుంది. ఈ విధంగా మీరు ప్రశాంతంగా ఈ సాధన కనుక చేశారంటే తలనొప్పి చిటికలో మాయమైపోతుంది. అంత ప్రశాంతంగా, హాయిగా, స్లోగా చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.